हेलो अंडी, अंदर की नमस्ते। राल्ल उप्पु की ऐश्वर्य की लक्ष्मीदेवी की उन्न संबंधम एमिटी अने विषयानी ई वीडियो लो मात्लाडुकुंदाम। श्री महालक्ष्मीदेवी समुद्रम नुंडी आविर्भविंचिंदी। समुद्रम लो उप्पु उंटुंदी अंटे राल्ल उप्पु लेदा कल्लुप्पु अंटारु। उप्पुनी तक्कूडदु महालक्ष्मी अनि अंटारु। उप्पुनी चेतिलो तीसुकोनी एदुटि वारि चेतिकि इव्वकूडदु, अलाने उप्पुनु अर चेतिलो पेट्टुकोकूडदु। Please like this video and subscribe Sukshita channel. కొంతమంది డబ్బు సంపాదిస్తాం కానీ నిలవడం లేదు అని అంటారు. అటువంటి వారి జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టాలి. ఉప్పుని శనీశ్వరుడికి నూనెతో పాటుగా చేస్తారు. రాత్రిపూట ఉప్పు అనకూడదు అంటారు. రాత్రిపూట లవణం అని అనాలి. అలానే సంధ్యావేళలు ఉప్పును అమ్మకూడదు అని అంటారు. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో ఒక అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయి అంటారు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేస్తే మంచిది. ఎర్రటి గుడ్డలో రాళ్ల ఉప్పు వేసి ఇంటి గుమ్మం ముందు కడతారు కొంతమంది. మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరూ తొక్కని విధముగా చెట్టు మొదట్లో వేయాలి. అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కలకలలాడుతుంటుందని అంటారు. ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వడం, అరువు తెచ్చుకోవడం సరికాదు. ఉప్పు అనగానే పాకెట్ తీస్తారు చాలామంది. అది కాదు, రాళ్ల ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆచరణ వలన తప్పక ఫలితం ఉంటుంది.